అత్యాస కోడలు మ్యాజిక్ అద్దం. ప్రతిరోజులానే చంద్రకాంతం పొద్దున్నే లేచి స్నానం చేసి తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న తనకిష్టమైన అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతూ ఉంది. వామ్మో, ఈరోజు ఏంటి నేను ఇంత అందంగా కనిపిస్తున్నాను? ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి నా అందం గురించి. అది చూసిన ఆమె అత్తగారు సూర్యకాంతం మూతి తిప్పుకుంది. గిసోంటి అందగత్త గీ ఇంటికి కోడలిగా రావడం అంటే నా మొగుడు ఎంత కిస్మత్ చేసుకొని ఉండాలి. మేకప్ చేసుకుంటూ అస్సలు అత్తగారిని పట్టించుకున్నట్టే చేస్తోంది. తనని అలా పట్టించుకోకుండా ఉన్న కోడల్ని చూస్తే సూర్యకాంతానికి ఒళ్ళు మండిపోతోంది. ఎప్పుడు చూడుగా అద్దానికి బల్లిలాగా అత్తుకుపోవడమే తప్ప జర అత్తగారికి ఇటు వచ్చి సాయం చేద్దామన్న జాస ఈ పొల్లకుండానే ఉండదు. పొద్దున్న లేచిన కానుంచి పొద్దుగుంకేదాకా గదే పన. మాయదారద్దం మాయదారద్దం, అది పాడైతే కానీ దాని పీడా పోద్ది అనగానే పెళ్ళున చంద్రకాంతం ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. ఇంతసేపు తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ పొగుడుకుంటున్న చంద్రకాంతం అద్దం పగిలిపోవడంతో దిగులు పడిపోయింది. మా పుట్టింటి నుంచి ఎంతో ప్రేమగా తెచ్చుకున్న ఖరీదైన అద్దం ఎవరు కళ్ళు పడ్డాయో, ఎవరి ఏడుపు తగిలిందో అంటూ లబో దిబో మంది. అది చూసి ఆనందిస్తున్న సూర్యకాంతం కొడల దగ్గరకొచ్చి, ఊకో అమ్మా, నీ అందానికి గా అద్దం మాత్రం ఏం చేస్తా చెప్పు, పెద్దలవ్వక నీ అందాన్ని చూస్తూ అది ఇన్ని రోజులు ఉండడమే ఎక్కువ అంటూ విటకారం చేసింది. ఆ రోజు మొత్తం పాపం చంద్రకాంతానికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు, ఆలోచన మొత్తం పగిలిపోయిన ఆ అద్దం మీదే ఉంది. కోడలు అద్దం గురించి మరీ ఎక్కువ బాధపడుతోందని గ్రహించిన సూర్యకాంతం కోడల్ని ఓదార్చడానికి వెళ్ళింది. ఊకో అమ్మా, ఏడుస్తే గా పగిలిపోయిన అద్దం తిరిగి వస్తుందా ఏంది? నా మాటిని, నా దగ్గర ఉన్న అద్దం తెచ్చిస్తా, నువ్వు కొత్తది కొనుక్కునేదాకా దాన్ని వాడుకో అంటూ కోడలికి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక అద్దాన్ని తీసిచ్చింది. ఇగో గిది ఒక మ్యాజిక్ మిర్రర్, నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న అద్దం. గిన్నెల నీకు నువ్వు కావాల్సినంత అందంగా కనపడతావు. దీని గొప్పతనం ఏందంటే నువ్వు గిన్నెల చూసుకుంటూ ఎవరన్నా తలుసుకున్నావు అనుకో, నీకు వాళ్ళ రూపం వస్తుంది. అందుకే జర జాగ్రత్త, నువ్వు గీ అద్దం ముందు కూసోని ఏ కుక్కనో కోతినో ఊహించుకుంటే గా తర్వాత చేసేదేం లేదు, ఆ సక్కసోల్లో జూవోల్లో వచ్చి పట్టుకపోతావు నిన్ను అంటూ ఆ అద్దాన్ని చంద్రకాంతం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఏంది ఈ పాత అద్దం ముక్క మ్యాజిక్ మిర్రరా? మరి గిట్ల నిజంగా అంత మ్యాజిక్కే ఉంటే గీమ గిట్ల ఎందుకుండిపోయింది అనుకుంటూ దానివైపు చూసింది. అయినా ఈ ముసల్లన్నీ గిట్లనే చెప్పు దితి, నేను కత్రినా కైఫ్లాగా కనపడాలనుకుంటే కనిపిస్తానా అంటూ అద్దంలోకి చూసుకుంది. షాక్! ఒక్కసారి ఆ అద్దంలో కత్రినా కైఫ్లాగా మారిపోయిన తన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. అలా అద్దంలోకి చూసుకుంటున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. ఈ అద్దం నిజంగానే మ్యాజిక్ మిర్రర్ కాబట్టి ఇన్నాళ్ళు తనని ఇబ్బంది పెట్టిన అత్త పని పట్టి ఆమెకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంది. మరుసటి రోజు సూర్యకాంతం భర్త సుబ్బారావు ఇంటి నుంచి బయటకి వెళ్ళగానే చంద్రకాంతం ఆ అద్దంలోకి చూస్తూ, నేనిప్పుడు మా మామగారిలాగా మారిపోవాలి అనుకుంది. అనుకున్న వెంటనే చంద్రకాంతం సుబ్బారావులా మారిపోయింది. అలా సుబ్బారావులాగా మారిపోయిన చంద్రకాంతం గట్టిగా అత్తని కేకేసింది. ఓ కాంతం, కాంతం, ఏడున్నావే, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అది విని పరుగు పరుగున వచ్చింది సూర్యకాంతం. ఏందే చింపురు మొహం వేసుకొని కంచరగాడలా చూస్తున్నావేంది, లోపల పోయి నిన్న నేను ఇచ్చిన పైసలు తీసుకొని రాబో అంటూ గద్దించింది. పాపం సూర్యకాంతం తలదించుకొని లోపలికి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చేసింది. ఆ డబ్బు తీసుకొని చంద్రకాంతం బయటకు వెళ్ళిపోయింది. తన అత్తని తెలివిగా బోల్తా కొట్టించినందుకు, అత్తని హాయిగా తిట్టేసినందుకు, చేతి నిండా డబ్బులు దక్కించుకున్నందుకు చాలా ఆనందపడింది. ఆ డబ్బుతో హాయిగా తనకు కావలసిన పట్టు చీరలు కొన్నది, మల్టీప్లెక్స్లో సినిమాలు చూసింది, ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళి తనకు కావలసిన ఐస్ క్రీమ్స్ తిని ఎంజాయ్ చేసింది. ఇలా రోజు మామగారు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం మామగారిలాగా మారి అత్తగారి మీద రివెంజ్ తీర్చుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాక
ఒకరోజు చంద్రకాంత మామగారు చాలా కోపంగా బయట నుంచి వచ్చారు. దునియా పూరా ఖరాబ్ అయింది. పైసలు తీసుకునేటప్పుడు ఇస్తాన్నా అంటాడు, తీరా పోయి అడుగుతుంటే ఇచ్చేసినా కదన్నా అంటాడు. నాకేదో దిమాగ్ ఖరాబ్ అయినట్టు మాట్లాడుతుండు ఒక్కొక్కడు అంటూ కోపగించుకుంటున్నాడు. తన భార్యని పిలిచి, ఇగో కాంత, మొన్న నీకు ఇచ్చినగా పైసలున్నాయిగా, లోపల పెట్టామని ఇచ్చినగా, గై తీసుకోండిరా, ఇప్పుడు వాటితో పనిపడ్డది అంటూ అడిగాడు. అది విన్న సూర్యకాంతం ఆశ్చర్యంగా, గా ఊళ్ళో వాళ్ళ అండం కాదు, నీకు నిజంగానే దిమాగ్ పోయింది, గా డబ్బు ఆ రోజే నీకు ఇచ్చేసినగా అని చెప్పింది. వామ్మో బలేటోడుగు నువ్వు, గా రోజు కోపంగా ఉర్రుకుంటూ రాలేదా, ఆ రోజేగా అడగగానే మొత్తం ఇచ్చేసిన, ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడి? ఇదంతా వింటున్న చంద్రకాంతం పక్కనుండి నవ్వుకుంటోంది. మరుసటి రోజు ఇంటి నుంచి సుబ్బారావు బయటికి వెళ్ళగానే చంద్రకాంతం ఎప్పట్లాగా సుబ్బారావులాగా మారిపోయి సూర్యకాంతాన్ని ఏడిపిస్తోంది. ఇంతలో తన పైకండువా మర్చిపోయిన సుబ్బారావు మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. అక్కడ తనలాగా ఉన్న మరొకరిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు సుబ్బారావులని చూసి సూర్యకాంతం కూడా ఆశ్చర్యపోయింది. ఇద్దరిలో తన భర్త ఎవరో తెలియలేదు ఆమెకి. ఇంతలో, నేను అసలు సుబ్బారావుని అంటే కాదు, నేనే అసలు సుబ్బారావుని అని ఇద్దరూ కొట్టుకోబోయారు. వీడెవడో నా వేషం కట్టి మోసం చేస్తున్నాడు, వీడే అందరి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బు తీసుకుని నేనే తీసుకున్నానని అనుకునేలా చేస్తున్నాడు. సూర్యకాంతానికి విషయం అర్థమయ్యింది. కానీ కొడలికి బుద్ధి చెప్పాలని, మీలో నిజమైన నా మొగునికి నా మొట్టికాయ ఎట్టుంటదో బాగా తెలుసు, ఇద్దరికి రెండు మొట్టికాయలు ఇచ్చానంటే గప్పుడు వస్తాడు బయటికి నా మొగుడు అంది సుబ్బారావులా మారిన చంద్రకాంతం. గట్టిగా తన చేతి వేళ్లతో కోడలి నెత్తి మీద ఒక్క మొట్టికాయ ఇచ్చింది. చచ్చండ్రు బాబోయ్ అంటూ రంకెలు వేసింది చంద్రకాంతం. వామ్మో, దీని మొట్టికాయ తినడం కంటే పారిపోడం అయ్యం అనుకుంటూ పరిగెత్తిపోయాడు సూర్యకాంతం అసలు భర్త. అప్పుడు సూర్యకాంతం తన మ్యాజిక్ మిర్రర్ని తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టగానే ఆ మ్యాజిక్ విడిపోయి చంద్రకాంతం మరలా తన అసలు రూపంలోకి వచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన సుబ్బారావు, అంటే ఇన్ని రోజులు నా డబ్బులు కాజేసింది నువ్వా అంటూ కొడల వైపు కోపంగా చూశాడు. నన్ను క్షమించండి మావయ్య అంటూ తలదించుకుంది చంద్రకాంతం. క్షమించడం కాదు, ఈ రోజు నుంచి ఇంటి పని మొత్తం నువ్వే చేయాలా అంటూ కోడలు చేసిన పనికి పనిష్మెంట్ ఇచ్చింది సూర్యకాంతం.